Hello sir, good afternoon. Thank you for having me here. Thank you Sandeep. Thanks for coming and doing this for us. Sir, thank you sir, because not only the interview, Naaku 100 questions ni adadaniki, so very excited to sit and talk with you. And last time Galisam I thought about asking, but you know, things cinema related akkarleda, anything you want to ask. Go ahead and shoot. Nenu kuda ninna sir. So sir, first thing అందరికీ ఉంది మామూలుగా, నాకు తెలియదు ఎవరైనా అడిగారు అది క్వశ్చన్ ఇంటర్వ్యూలో, వై ఇట్ ఈస్ ఆల్వేస్ రివెంజ్, అదే స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అనేమో. అంటే పని కట్టుకుని ఇప్పుడు ఒక రివెంజ్ గురించి ఆలోచిద్దామని ఏం పెట్టుకోను. ఓకే ఓకే, ఏదైనా కథ విన్నప్పుడు ప్లాట్ పాయింట్ అన్నప్పుడు ఇది భలే ఉంది, దీని మీద వర్క్ చేద్దాం, ఇది చాలా బాగుంటుంది, ఎమోషనల్గా బాగుంటుంది అని చెప్పి వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. అంతేగాని రెట్రోస్పెక్ట్లో ఏం చేస్తున్నాను నేను ఎప్పుడు ఆలోచించలా. కొన్ని సినిమాలు అయిపోయిన తర్వాత చూస్తే ఓహో అన్ని రివెంజ్ సినిమాలు చేస్తున్నా అని అర్థమైంది. మేజర్లీ విన్నింగ్ ఓవర్ బ్యాడ్, యా యా, అది డెఫినెట్, దట్ అది డెఫినెట్గా ఉంటుంది. బట్ దానికన్నా కూడా రివెంజ్ అనే వెరీ స్ట్రాంగ్ ఎమోషన్, చాలా ఈజీగా అండ్ స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతాం కాబట్టి రివెంజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ రివెంజ్ సార్. అండ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో ఇట్స్ నాట్ కాంటెంపరీ, ఇట్స్ పీరియడ్. ఆ పీరియడ్లో కూడా ఇట్స్ 50 years బిఫోర్, 50 years ఆఫ్టర్ అలాంటిది ఉందా? లేదు, ఇట్స్ మొత్తం అంతా ఇట్ ఈస్ సెట్ ఇన్ 1920s. ఆ టైంలోనే ఎవ్రీథింగ్ ఈస్ సెట్ అట్ దట్ టైం. వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ద టీజర్ ట్రైలర్, ఎందుకంటే కొన్ని విల్ టాక్ అబౌట్ ద టీజర్ ఆల్సో ఫ్యూ థింగ్స్. అంటే స్పెషల్లీ ద రన్నింగ్ షాట్, పులి అలా మీదకి వచ్చినప్పుడు పరిగెత్తుండి ఒక దగ్గర దాన్ని లాక్ చేసి అది అలా ముఖం మీదకి వచ్చినప్పుడు దెర్ ఇస్ ఎ షివర్ ఇన్ తారక్స్ వేస్. సో అది అంటే నేను భయం కాదు అది, బట్ వాట్ యు సే అబౌట్ ఇట్? అంటే మా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ సందీప్. నేను తారక్ ఇచ్చిన బ్రీఫ్లో భయం ఉండాలని చెప్పాను, బట్ భయం అంటే ఏదో దాన్ని చూసి భయపడిపోయి పిరికివాడి భయం కాదు. ఇప్పుడు మనం ఒక పని మీద వెళ్తున్నాం, ఆ పని జరుగుద్దో లేదో, ఆ పని కోసం 100% ఎఫర్ట్ పెట్టేస్తాం, బట్ పనితో జరుగుద్దో లేదో అన్న టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ కావాలి. ఎందుకంటే ఆ జరగాల్సిన పని చాలా చాలా ముఖ్యం కాబట్టి. ఏదో కిరాణా కొట్టుకెళ్ళి ఏదో కొనుక్కొని రావడం టైప్ కాదు, తను అచీవ్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ ఇది. సో అది జరుగుద్దో లేదో అన్న టెన్షన్ ఉండాలి. పులిని చూసి కాదు భయం, పని జరుగుద్దో లేదన్న భయం ఉండాలి, అది ఉండాలని తనకిచ్చిన బ్రీఫ్ అది. అండ్ హిమ్ బీయింగ్ టెరిఫిక్ యాక్టర్, ఫస్ట్ కథ చెప్పింది. మనం యూజువల్గా కథ చెప్పిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వస్తే ఏదో చిన్న చిన్న సీన్స్ అవి మారుతాయి సంవత్సరం, తనకి ప్రతిదీ గుర్తుంటుంది. ఏదో మన మార్పులో ఒరిజినల్ మర్చిపోతాం కాదు, బిగినింగ్లో మీరు అది చెప్పారు కదా అంటాడు, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. అంతే, నేను ఆ పర్టికులర్ షాట్లో ఇలా చేయండి, ఇంత పెట్టండి, అంత ఇది చేయండి అని అంత డీటెయిల్గా ఇవ్వను. ఓవరాల్ దాంట్లో ఏం కావాలో చెప్తాను, అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను, అండ్ హీ విల్ డెలివర్. బికాస్ అది పులి దగ్గరకు వచ్చి అరిచినప్పుడు ఆ షివర్ తర్వాత హీ ఆల్సో షౌట్స్, అది టెరిఫిక్ అనిపించింది సార్ నాకు, చాలా బాగా నచ్చింది అది. అండ్ ఇంకోటి చరణ్ది కూడా, దర్ ఇస్ వన్ ఎక్స్ప్రెషన్ వేర్ his face is saying something, his eyes is saying something, or tears I thought it was also great. And that shot where a lathi to kotadam a crowd, ante inta mundu mana 2 minutes maatladukunnadu sir, adi a uniform of crowd would encourage aradam మామూలు సినిమా టికెట్ల దగ్గర చూస్తాం అటువంటి, అంత కాదు కొంచెం చిన్నది అది. ఆ క్రౌడ్ని అట్లా ట్రైన్ చేయడం కూడా, మామూలు మనం జూనియర్ క్రౌడ్ చెప్తే మీరు భయపడేట్ చేయండి అంటే, కెమెరాలో పడిన వాళ్ళు కూడా భయపడుతుంటారు, ఫోర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ, యాక్చువల్ సెంటర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు తక్కువ, బట్ ఇది అలా యూనిఫామ్గా స్ప్రెడ్ అయింది. సో దట్ వాజ్ వెరీ రియల్. సో దానికి క్రెడిట్ మ్యాక్సిమం సల్మాన్కి ఇస్తాను సందీప్. సల్మాన్ ఈజ్ ద ఫైట్ మాస్టర్. ఒరిజినల్గా నేను ఒక హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ని హైర్ చేశాను దాన్ని చేయడానికి. సో ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో ద న్యూ థింగ్ ఈజ్ స్టంట్ కొరియోగ్రాఫర్ మొత్తం అంతా షూట్ చేసేస్తా వితౌట్ ద యాక్టర్స్. ఓకే, తన స్టంట్ మెన్నే పెట్టుకుని దే విల్ షూట్ ఎవ్రీథింగ్. అండ్ అంటే హై అండ్ లైటింగ్ అదేం కాకుండా షూట్ చేసిస్తారు. అది చూసి మనకు నచ్చితే కరెక్షన్స్ ఏదని చెప్పుకొని షూటింగ్కి వెళ్తాం. సో ఎవ్రీ వన్ నోస్ క్లియర్లీ వాట్ వీ నీడ్ టు షూట్ అని, స్టంట్ విజ్ అంటున్నాం ఇప్పుడు. సో ఆయన హైర్ చేశాను. సో ఆయన ఏదో చేసి పంపించాడు, టాప్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్. నాకు చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది, అస్సలు నచ్చలా. వద్దని చెప్పి తీసేసి తర్వాత సాల్మాన్కి చెప్పాను. యాక్చువల్గా సాల్మాన్కి ముందు చెప్పాను, సరే నేనేదో చేస్తాను సార్ అన్నాడు. నేను సాల్మాన్ చేయలేడు అని చెప్పి నిజానికి తను వదిలేసి వాళ్ళు ఆ స్టంట్ కొరియోగ్రాఫర్ని హైర్ చేసి తను ఏం చేయకపోతే డిసప్పాయింట్ అయిపోయి ఏం చేద్దాం ఇప్పుడు, మారుద్దామా, వేరే రకంగా ఏమైనా ఇంట్రడ్యూస్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఈ గ్యాప్లో ఒక 1 month అయింది. ఈ 1 monthలో సాల్మాన్ తను షూట్ చేసుకొని వచ్చి చూపించాడు. ఐ వాజ్ మైటిలీ ఇంప్రెస్డ్. తను చెప్పినట్టు నిజంగా నిజంగా ఒక 200 మంది 300 మంది దొమ్మి కింద కొట్టేసుకుంటున్నట్టు అనిపించింది. ఎక్కువ చూపిస్తే బాగుండు అనిపించింది. సినిమాలో చాలా ఎక్కువసేపు ఉంటుంది, చాలా రియలిస్టిక్ ఉంది, చాలా రియలిస్టిక్. అండ్ వాట్ ఐ షుడ్ సే ఈస్ ఆల్మోస్ట్ నేను ఓకే అన్న తర్వాత ఇంకొన్ని డెవలప్మెంట్స్ చెప్పాను. 2.5 months చేసాడు తను వితౌట్ హీరో స్టెప్పింగ్ ఇన్. ఓ లవ్లీ. 2.5 months అంటే ముందు ఒక 30-40 మంది ఫైటర్లు, తర్వాత ఒక 200 మంది ట్రైన్డ్ జూనియర్ ఆర్టిస్టులు, జిమ్ బాయ్స్, తర్వాత ఒక 400-500 మంది ట్రైన్డ్ జూనియర్స్, ఆ తర్వాత అన్ట్రైన్డ్ జూనియర్స్, ఆల్మోస్ట్ 2000 పీపుల్తో చేసింది అది. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్ ఈస్ కొరియోగ్రాఫ్డ్. ఓకే, ఎవ్రీ బిట్, ఎవరు ఎటు తిరగాలన్న అంతా కొరియోగ్రాఫ్డ్. బట్ ఇట్ లుక్స్ కంప్లీట్ కేఆస్. ఇట్ లుక్స్ వెరీ కంప్లీట్. అండ్ సో అది లాఠీతో కొట్టడం ఇస్ ఇండియన్ ఎమోషన్ సార్, ప్రాబబ్లీ అందుకే మన వాళ్ళే ఐ థింక్ దే కుడ్ పుల్ ఇట్ ఆఫ్. ఎందుకంటే అది చరణ్ చూస్తే కూడా హార్డ్ కోర్ కాప్లా ఉన్నాడు, రూత్లెస్ కాప్, కనికరం లేదు ఆ కొట్టడంలో కూడా. అక్కడ ఎక్కడ తగులుతుందని కూడా లేదు అసలు. చూస్తే షివరింగ్ ఉంది అది షాట్. He doesn't look at the people that he's hitting. Yeah. Because his eye is on something else. Okay. And I think actors కూడా నిజంగా అంత గట్టిగా కొడితే చచ్చిపోతాడు అక్కడ. But we should feel that he is hitting. So the way he moves his body anta kuda chala violent ga untadi, face matram serene ga untadi, just one intent look. And ade sir a look lo a kottetappudu tarata oka look undi tears toti. But when he is hitting also adi oka moment laga eltundi, oka wave laga elindi. And when he was hitting it is getting cleared. Adi exact wave anna kada. Salman ki ichina brief kuda ade, water lo if you just కర్రతెల లాగితే వాటర్ విల్ సెపరేట్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. సో క్రౌడ్ కూడా నాకు అలా వాటర్ లాగా ఉండాలి అని చెప్పాను. గ్రేట్. బట్ అది 2 months ఆఫ్ వాట్ ఎవర్ హార్డ్ వర్క్. గ్రేట్ సార్, అది యూ విల్ లవ్ ఇట్ బికాజ్ ఐ యామ్ ష్యూర్ దట్ యూ విల్ లవ్ ఇట్ వెన్ యూ సీ ద హోల్ సీక్వెన్స్. ఐ యామ్ ష్యూర్ ఐ మీన్ ఐ ట్వీటెడ్ అబౌట్ ఇట్ ఆల్సో, ట్రైలర్ ది. అది అసలు అంటే చాలా ఇంపాసిబుల్ స్టఫ్ అంతా చూసాం ట్రైలర్లో. సో యూఆర్ వెయిటింగ్ సార్. యాక్చువల్లీ మొత్తం ఫిలింలో స్టంట్ మొత్తం ఇండియన్ స్టంట్ మాస్టర్స్ ఏనా? లైక్ హౌ 80% or maybe 70% అంతా కూడా సాల్మన్ చేశాడు. దేర్ ఇస్ వన్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఫ్రమ్ బల్గేరియా, జూజీ అని. హీ కేమ్ ఇన్. యాక్చువల్గా ఫస్ట్ తన స్టంట్ కొరియోగ్రాఫరు ఈ చరణ్ యాక్షన్ సీక్వెన్స్కి నేను కెమెరా కూడా అందులోకి తీసుకెళ్ళిపోయాను. వన్ కెమెరా విల్ బి లైక్ ఆ 2000 మంది క్రౌడ్ కెమెరామెన్ ఈస్ ఆల్సో దేర్ హోల్డింగ్ కెమెరా అండ్ నో మూవింగ్ అలాంగ్ విత్ క్రౌడ్. సో దాన్ని క్యాప్చర్ చేయడానికి అని చెప్పి అడిగా. ఈవెన్ దో ఈస్ అ స్టంట్ కొరియోగ్రాఫర్ చేస్తానని వచ్చేసాడు. వచ్చినప్పుడు హి వాజ్ వెరీ జనరల్గా వెస్ట్ నుంచి వచ్చాము మేము, ఎక్కువ మీరు తక్కువ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లేదు. బాగా కలిసిపోయాడు, చాలా బాగున్నాడు అని చెప్పి మిగతా స్టంట్ సీక్వెన్స్లో కూడా క్లైమాక్స్ సీక్వెన్స్లోను, ఇంటర్వల్ సీక్వెన్స్లోను, కొన్ని సీక్వెన్స్లో ఐ టుక్ హిస్ హెల్ప్ ఆల్సో. సో బోత్ దిస్ గైస్ డిడ్ ద ఎంటైర్ జాబ్. బట్ మీరు కూడా నాకు తెలిసి చాలా యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతారు కదా సార్ స్టంట్స్లో? చాలా ఇష్టం స్టంట్స్ అంటే. I think like you involve like a dialogue scene or no dialogue paper to etla veltham. I think you go that way. I look forward for the day where we shoot stunts. Chaala ishtam. Me every film interval is always a benchmark. Nenu oka roju film school lo symbolisms gurinchi class nadustundi Sydney lo. So andaru pottam ma class lo unna 25 members lo andaru వేరే parts of the world nunchi unnaru. Australia. సో సింబాలిజం చూపిస్తుంటే నాకు అందరూ వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. నాకు ఏం చూపించాలి సింబాలిజం అంటే నాకు ఛత్రపతిలో తిప్పర మీసం గొడుగు పెట్టడం ఇమీడియట్లీ ఆ ఎపిసోడ్ తర్వాత అది చూపెట్టాను. అది చూపెట్టే ముందు బ్రీఫ్ ఇచ్చి క్లాస్లో ప్రొజెక్టర్లో ఇది ఇలా జరిగింది, వీళ్ళు ఇలా శ్రీలంక నుంచి వచ్చిండ్రు, ఇట్లా జరిగింది. సో ఇది అని చెప్పి ఆ ఫైట్ భద్ర ఆ ఫైట్ అక్కడి నుంచి సీక్వెన్స్ చేసి చూపిస్తే వాళ్ళకి అసలు మామూలుగా ఎక్కలేదు అది ఆ మ్యూజిక్ తోటి. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఛత్రపతి టైటిల్ ట్రాక్ మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజనల్ గ్రౌండ్స్ అందరికీ టచ్ అయ్యే మ్యూజిక్ అది. అసలు బాగా నచ్చింది వాళ్ళకి. సో కాకపోతే అందరు సింబాలిజమ్స్ అంటే అందరు 2 minutes 3 minutes చూపిస్తే నేను ఒక 15 నిమిషాలు చంకి చూపించా. బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ ఊరికి మీసేంది వాళ్ళకి అర్థం కాదు కదా, మీసం తిప్పుతున్నాడు గొడవ పెడుతున్నాడు అనేది. సో ఛత్రపతి అంటే అది లిటరల్ ట్రాన్స్లేట్ చేసి ఇంకా చూడండి అని చెప్పి పెట్టాలి. సో దట్ అంటే అప్పటి నుంచి కూడా ఎవ్రీ యువర్ ఇంటర్వెల్ సీన్స్ ఆర్ గ్రేట్ సార్, ఐ మీన్ ఎక్సైటింగ్ ఇంటర్వెల్ సీన్స్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దట్ అప్ సందీప్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను లాంగ్వేజ్ జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అంతే, సినిమాలంటే అంత విజువల్గా ఇది ఉండాలి. మన సినిమాలో డైలాగ్స్ మ్యూట్ చేసినా సరే మనకు ఎమోషనల్గా తగిలితే అది యూనివర్సల్ సినిమా, అది పాన్ ఇండియన్ సినిమా ఆర్ ఇండియన్ సినిమా అని చెప్తా అన్నా. లైక్ నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ కింద చెప్పావు, ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ యువర్ ఫిల్మ్ స్కూల్ ఆర్ అసలు ఇండియన్స్ కాదు, ఎవరు కాదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చినాడు, బట్ దే కుడ్ ఈజీలీ కనెక్ట్ టు ద ఎమోషన్ అండ్ విజువల్స్. ఇది చాలా రేజ్ అయింది, సమ్ థౌజండ్స్ ఆఫ్ మీమ్స్ వచ్చాయి, పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు డూ దాట్. రీసెంట్గా బాంబేలో నా ఆఫీస్లో నా ఈపీ కూడా ట్రై చేశాడు ఆ స్టెప్, నాట్. సో సార్ ఐ మీన్ టు షో దట్ దేర్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఇన్ సింక్ అనా, what is your subtext definitely is there. On the top of it commercial ga, because we know both of them are great dancers, it is imperative oka manchi dance number undali, but a kadalo kuchchal kada ankoka purpose undali, adu pettadaniki purpose undali, and I use that alidhar majna inta manchi sync undi ani cheppadaniki యూస్ చేసుకున్నా. అండ్ ఆల్సో ఒక ఎమోషన్ రన్ అవుద్ది త్రూఅవుట్ ద సాంగ్. అంటే సాంగ్లో నేను చూపించింది జస్ట్ వాళ్ళిద్దరు స్టెప్ సైడ్ నుంచి చూపించాను అంతే, బట్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ స్టోరీ, ఒక బిగినింగ్ ఒక ఎండింగ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్మాల్ షార్ట్ స్టోరీ లాగా. అండ్ ఆల్సో వాళ్ళంతా పర్ఫెక్ట్గా సింక్ చేస్తున్నప్పుడు తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా వాళ్ళు ఇంపాసిబుల్ థింగ్స్ చేస్తూ ఉంటే సబ్కాన్షియస్గా వీళ్ళు ఎంత సింక్లో ఉన్నారు కదా చేసేయగలుగుతారు అని ఉంటుందని. ఇప్పుడు ట్రైలర్లో లాస్ట్ షాట్ ఉంది, దట్ నీడ్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్. సబ్కాన్షియస్గా కూడా వీళ్ళు ఎంత సింక్గా చేస్తున్నప్పుడు planting like so this starts I mean probably in the beginning of the film, this is the beginning first half lo chi. So sir, linear screenplay na? Yeah, linear screenplay. Ok chinna flashback episode untadi, okay, but otherwise it's a linear screenplay. Okay sir, ippudu explosions kuda unnai kada, ee maamuluga explosion artist special effect artist mana valle andaru ikkade from yeah అందరూ. ఎందుకంటే నేను నాకు ఎక్కువ నాలెడ్జ్ లేస్తారు, రెండు పనులు అయిపోతే అడుగుతున్నా. ఇక్కడ వాళ్ళే ఈ సినిమాకి స్పెషల్గా కొంచెం మినియేచర్స్ కూడా ఎక్కువ వేసాం. ఓకే, మినియేచర్ సెట్స్ వేసి ఎక్స్ప్లోజన్స్ అవి కూడా క్రియేట్ చేసాం. ఓకే, ట్రైలర్లో వాట్ ఎవర్ ద ట్రైన్ దట్ యూ సా బ్రేకింగ్ అండ్ ఫాలింగ్ డౌన్, అది మినియేచర్ సార్, తెలియలేదు సార్ నిజమా? మినియేచర్, హ్యూజ్ మినియేచర్. Okay, అంటే ఇంత స్పేస్ ఉంటుందా? No, 3-4 times the space. Okay, so the train will be this big. Yeah, the tankers will be this big, but still okay, nice. 1/4 size or 1/5 size. Okay, but sir అవి అలా తగులుకొని పడాలంటే కూడా దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ దాని లేయరింగ్ అంతా పర్ఫెక్ట్ గా చాలా. So when it falls like a real compartment is falling. ఏదంటారు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గో ఇన్ టు ఇట్. ఓకే, నాకు తెలీదు, నేను 12th class స్టూడెంట్ని, బట్ మా ప్రొడక్షన్ డిజైనర్ ఈస్ దేర్, డిఓపి ఈస్ దేర్, హూ క్యాల్కులేట్ ఎవ్రీథింగ్. దాని సైజ్ అంతా, దీని సైజ్ అంతా, ఆ సైజ్, ఆ బ్లాస్ట్ జరిగితే ఆ బ్లాస్ట్ సైజ్ ఎంత రావాలి, వాటర్ రిపిల్స్, సో మెనీ థింగ్స్ విల్ గివ్ అవే ద మినియేచర్. కనిపించే చిన్న లీవ్స్ కానీ వాటర్లో రిపిల్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ గివ్ అవే. సో ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ చేసాము. బాహుబలిలో కూడా ఒక మినియేచర్ సెట్ చేసాం కానీ దానికి నేను లేను, ఎక్కడో నెదర్లాండ్స్లో వెళ్ళి చేసుకొచ్చారు. వాటర్ ఎపిసోడ్ డ్యామ్ బర్స్ట్ అయ్యి కొంత రాజ్యంలో వాటర్ వస్తుంది, అది కొంత మీనియేచర్ అక్కడ నెదర్లాండ్స్లో చేసి నేను వెళ్ళా సెంధిల్ షూట్ చేసుకొచ్చాడు. ఇది ఇక్కడే చేసాం. మనవాళ్ళు ఆర్టిస్ట్ మనవాళ్ళు సేమ్ నెదర్లాండ్ గై వన్ గై కేమ్ ఫ్రమ్ హియర్. ఇట్స్ అ కాంబినేషన్. మన బ్రిడ్జ్ సెటప్ అంతా మనవాళ్ళు చేశారు, ట్యాంకర్స్ అతను చేశాడు, బ్లాస్టింగ్ అంతా మళ్ళీ మనవాళ్ళే చేశారు. క్యాప్చరింగ్ ఎవ్రీథింగ్ వాజ్ అగైన్ yeah okay but we blasted away many of them okay so but you I think most of it you capture and little you enhance in the CG. Okay, it's a combination. For some one or two shots it will be completely CG. Sir, so you tell me, like, it will take time for sure, yes, to achieve this, yes. Even CG will take a lot of time, yes. And, yes. But you feel this is better always now this in low whatever you capture on the camera, okay, అది ఎంత ఫైన్ అక్కడికి మనకు వచ్చేస్తే అంత బెటర్. ఓకే, ఆ సీజీలో అన్నది బాగా పెయిన్ ఇన్ ద నెక్. తర్వాత పోస్ట్లో ఇక్కడ ఈ తర్వాత సీజీలో చేసుకుందాం అని వెళ్ళిపోతే చాలా పెయిన్ ఇన్ ద నెక్. అది చేసి మళ్ళీ చేసి వెళ్తూ ఉంటుంది. ఓకే, షూటింగ్లో మనకు మ్యాక్సిమం వచ్చేయగలిగితే బెటర్. సో ఆన్ లొకేషన్ ఎఫెక్ట్స్ ఆర్ ద బెస్ట్. ఈవెన్ విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ అందరూ కూడా అదే సజెస్ట్ చేస్తారు. ఈవెన్ దో వాళ్ళు విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ అయినా కూడా, సార్ ఆన్ సెట్ మీకు ఎంత కావాలంత చేసేయండి, తర్వాత సీజీలో ఎన్హాన్స్ చేద్దాం కానీ ముందు చేసేయండి అని అంటారు వాళ్ళు కూడా. ఎనీ గుడ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ విల్ సే దట్. సార్, మామూలుగా టు క్రియేట్ కంప్లీట్లీ న్యూ ఎంటిటీ లైక్ నౌ సమ్ మూవింగ్ బాడీ లైక్ ఎ లయన్ ఆర్ సంథింగ్ ఇస్ టఫర్ దెన్ హ్యావింగ్ సంథింగ్ అండ్ యాడింగ్ ఆన్ సంథింగ్ కదా. సో ఐమ్ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ సార్, జనరల్ అడుగుతుంది. ఇప్పుడు టైగర్ సీన్ ఉంది, సో దట్ ఈస్ కంప్లీట్లీ సిజీ. సో వన్ పర్సన్ విల్ బీ హ్యావింగ్ హోల్డింగ్ లైక్ హెడ్ పొజిషన్ అండ్ రన్నింగ్ అండ్ గోయింగ్ ఆన్ టు తారక్ లైక్ దట్. లైక్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ షాట్. సపోజ్ ఇప్పుడు అన్నట్టు తారక్ మీదకి ఆ టైగర్ వచ్చి షాట్ ఉందంటే ఒక సంథింగ్ ఒక బ్లూతోనో దేనితోనో ఒక టైగర్ హెడ్ సైజ్ ఉండేది పెట్టుకుని తారక్ మీదకి ఇలా తీసుకురావడం అది చేస్తాం ఆన్ ద డే ఆఫ్ ద షూట్, బికాజ్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ఓకే టైగర్ ఎంత క్లోజ్గా ఉందా, ఇంత డిస్టెన్స్లో ఉందా, ఇంత పెద్ద ఉందని అర్థం అవడం కోసం చేస్తాం. ఇక రిహర్సల్ షూట్లో చేయకపోవచ్చు, ఎందుకంటే ఈ బ్లూ రిఫ్లెక్షన్ అంతా తన మీద పడుతుందని ఆ పర్టికులర్ షాట్లో పెట్టకపోవచ్చు. సో రిహర్సల్లో చూపించి నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి షాట్లో మళ్ళీ అది లేకుండా చేస్తాం. ఓకే, అది ప్రాక్టికల్ ఇబ్బందులు వచ్చేది. తారక్ వాజ్ లిటరల్లీ ఫేసింగ్ ఏ గ్రీన్ స్పాంజ్, బట్ యెట్ హి కుడ్ గివ్ దట్. ఐ నీడ్ టు రిమెంబర్ మేబీ నథింగ్ ఆల్సో. ఓకే, యాక్చువల్లీ గ్రీన్ స్పాంజ్ ఫర్ ది రిహర్సల్, ఓకే, ఫర్ ది షాట్ నథింగ్. ఓకే, జస్ట్ లుకింగ్ ఎట్ థిన్ ఎయిర్ అండ్ యాక్టింగ్ అండ్ ది డీటెయిల్స్ ఆఫ్ మేకింగ్ ద టైగర్. చాలా సినిమాల్లో మనం అది రియలిస్టిక్గా ఎందుకు అనిపించిందంటే బికాస్ ద డీటెయిల్స్ ఆర్ మిస్సింగ్. ఓకే, skeleton bane chesaru, they have to build it, they have to build the skeleton, they have to build the muscle, they have to build the skin. Okay, and everything should be interactive. The skeleton movement ni batti lopal muscle move avali. Okay, aa muscle pain unna skin ni move cheyali. Yeah, aa skin pain unna hair for groom antaradu, aa groom ni move cheyali and aa groom should be very 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 detailed. Ipudu dogs ki if you see texture laga idi veru and if you look on the face ikkada vere rakam layers. Yeah, idi direction la elthadi, idi direction also they have to move uniform. Yeah, uniform accordingly. Yeah, and wind unte malli adi counter move avali. Aa details anni talakene pi details. Yeah, it will take time but I enjoy seeing that. So you'll see from the layer ఒక్కొక్క లేయర్ వస్తూ ఉంటే ఐ ఎంజాయ్ సీయింగ్ దట్ అండ్ కరెక్షన్స్ ఏమైనా అంటే చెప్పడం. మీ జడ్జ్మెంట్ ఫైనల్ లేయర్ అయినాకైనా మధ్యలో కూడా తెలుస్తుంటుంది బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. కొంత తెలుస్తూ ఉంటుంది. ఓకే, వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ రైట్ ఆర్ రాంగ్. ఒక్కోసారి కరెక్ట్ అనుకున్నది కూడా నెక్స్ట్ లేయర్కి వచ్చేసరికి సరిగ్గా ఉండకపోవచ్చు. ఓకే, ఆ టైగర్ ఈజ్ తారక్ ఇంట్రడక్షన్లో టైగర్ వాజ్ డన్ బై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, ఎంపీసీ అని. ఓకే, వన్ ఆఫ్ ద top 3 or top 2 company and all మొత్తం అంతా ప్రొసీజర్ ఫాలో అయ్యి చివరికి వచ్చేసరికి ఆ టైగర్ ఏదో కబ్లా కనిపించింది. టైగర్ పెద్ద టైగర్ పిల్లలాగా కనిపించింది. వాళ్ళే మళ్ళీ బుర్రలు బదలు కొట్టుకుని మళ్ళీ వర్క్ చేసి దే brought it in the proper way. ఎందుకంటే కొన్ని రీసెంట్గా డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ సా సీజీ ఫిల్మ్ టైగర్ బాగానే ఉంది చూడడానికి, అరిచినప్పుడు రెండు ఐస్ మధ్యలో గ్యాప్ తగ్గిపోయింది. ఇప్పుడు మీరు చెప్పే లేరింగ్ ప్రాబ్లీ ఏదో జరిగి ఉంటుంది అక్కడ. నేను అనుకున్నా దీన్ని అనవసరంగా అరిపించారు, క్వైట్ వదిలేసి బాగుంటుంది. ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ సార్, ఏదో సినిమా చూసాను. యానిమేషన్ అండ్ యానిమేషన్ ఇస్ సో సో ఇంపార్టెంట్. ఓకే, ఈ స్కెల్టన్ చేస్తారు, మజిల్ చేస్తారు, అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రిగ్ to make it move. But the guy who makes them move has to be a really, really, really good artist. మొత్తం అతని చేతిలో ఉంటుంది, యానిమేటర్ చేతిలో ఉంటుంది. They are like, I think like surgeons only. They are layering everything. They are not anatomy. Anatomy ఎంత తెలుసు వాళ్ళకి, డాక్టర్లు కూడా అంత డీటెయిల్ తెలుసు లేదో తెలియదు. The kind of anatomy these animators know, top animators. అదే. Terrific. Because as you said, they're layering skeleton, fascia, skin, muscles, fur anta ante. It's great sir. Idi ekkad shoot chesaru major of the film? 85% Hyderabad. Hyderabad lone. Tarak tho line sequence shoot cheyadaniki we went to Bulgaria. Tiger sequence shoot cheyadaniki went to Bulgaria. A top angle. Yeah, matlab that whole sequence. Okay. The whole sequence. Ippudu varaku man discuss cheskundam. Face me kuchara sedi. Okay. All that was shot in Bulgaria. Okay. అంటే అక్కడికి వెళ్ళిన రీజన్ ఆ పర్టికులర్ సీజన్లో వీ హ్యాడ్ టు షూట్ విత్ హిమ్. అప్పుడు తను మొత్తం బాడీ అంతా కరెక్ట్గా బల్కప్ చేసి అంతా కరెక్ట్గా ఉన్నాడు. దేని వలన డిలే అయ్యి మనకి రైనీ సీజన్లో దగ్గర రైనీ సీజన్లోకి వచ్చింది అది. ఓకే. సో ఇక్కడ అంత ఎఫర్ట్ పెట్టి కేరళకో ఎక్కడికి వెళ్ళి రైన్స్ మీద డిపెండ్ అవ్వలేం కదా, అందుకని బల్గేరియా వెళ్ళి షూట్ చేయాల్సి వచ్చింది ఆ సీక్వెన్స్. అండ్ నాటు నాటు సాంగ్ యూక్రెయిన్లో షూట్ చేసాం. Except for that building set ankuna sir nenu the building actually film lo sets alvade set ankuna actually that's a real location. Actually ga Ukrainian president's palace adi. Okay. Ayana palace pakkane parliament untadi, but allu icharu. Okay. Lucky endukante he is also a television actor. Ukrainian president is a television actor. Okay, okay. Before he became the president. Okay. And funny thing is అంతకుముందు ఒక సిరీస్లో ఆయన ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేశాడు ఒక 3 seasons or 4 seasons. Being a president? Yeah. No. Before as an actor. Okay. అంతకుముందు ఏదో డిక్టేటర్ ప్రెసిడెంట్ ఉండేవాడు అంట. జనాలందరూ ఆ ప్రెసిడెంట్ కానీ ఈ ప్రెసిడెంటే బాగున్నాడు అని అతను ప్రెసిడెంట్ చేశాడు. హైదరాబాద్లో యువర్ లొకేషన్స్ ఆర్ హియర్ అరౌండ్? యా. మేజర్ మోస్ట్లీ హియర్ రామోజీ ఫిల్మ్ సిటీ కొంత. ఓకే. మా అబ్బాయి కార్తికేయ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు సందీప్ అని, హిస్ నేమ్ ఇస్ ఆల్సో సందీప్. వాళ్ళకు ఒక ల్యాండ్ ఒక 10 acre ల్యాండ్ ఉంటే దేర్ వి పుట్ అప్ 1 set. Okay. Couple of sets actually. Okay. ఒక దాని తర్వాత ఒకటి సెట్స్ చేస్తా ఉన్నాం. అండ్ హీరో ఆల్సో వి మేడ్ దిస్ యాక్షన్ షెడ్ అంతా చేసాం. ఇందులో కూడా కొంత షూట్ చేసాం. బయట ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అది అదే పోలీస్ స్టేషన్ కాదు, అది వేరే వాళ్ళ పోలీస్ స్టేషన్, బట్ దాని పక్కనే ఒక ఇంటర్వల్ సెట్ వేసాం, హ్యూజ్ సెట్ వేసాం. Okay. In some 20 acres or something we put a huge set. Okay. For the interval sequence. So even the shot where the Tarak was hitting with the lathi, Charan was hitting with the lathi, the lathi that we put in Ramoji Film City. Okay. Outside Ramoji Film City wall grounds lone we put up that set because I wanted that undulating ground. Okay. So we see layers and layers of people. Okay. And correct ga set ayi we put it up there. Okay. So usually sir alanti scenes ki సీజీ ఎన్హాన్స్డ్ పీపుల్ ఎంతమంది ఉంటారు, లైవ్ లొకేషన్లో ఎంతమంది? షార్ట్కి మారిపోతూ ఉంటుంది సందీప్. దేర్ విల్ బి సమ్ షార్ట్స్ వేర్ మొత్తం అంతా రియల్ పీపుల్ పెడతాం. ఓకే. దేర్ విల్ బి సమ్ షార్ట్స్ వేర్ లేయర్స్ కింద ప్రైమరీ లేయర్స్ ఒరిజినల్ జనాలతో తీసుకొని కెమెరాకి దగ్గరగా కనిపించే వాళ్ళు, లేకపోతే కొంచెం కాంప్లికేటెడ్ మూమెంట్ ఉన్న వాళ్ళు రియల్ పీపుల్తో తీసుకొని దెన్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ సీజీలో యాడ్ చేయడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీజర్లో ఫస్ట్ టిల్ డౌన్ షాట్ ఉంటుంది వేర్ యూ సీ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే. ద ఫైనల్ కౌంట్ వుడ్ బి సమ్ 40,000-50,000 పీపుల్ ఏదో ఉంటుంది ఫైనల్ కౌంట్. ఓకే. ఇన్ దట్ ద రియల్ పీపుల్ వుడ్ బి మేబీ 3,000-4,000 విచ్ వీ షాట్ ఇన్ లేయర్స్. ఓకే. సో రియల్ పీపుల్ విల్ బి 10,000 అండ్ సీజీ పీపుల్ విల్ బి లైక్ 30-35-40 వాట్ ఎవర్. ఓకే. కైండ్ ఆఫ్ థింగ్. Sir, when you're, for example, if you're shooting with 3,000 people, regular crowd, period crowd, so 3,000 people, you have to provide costume. Yes. Yes, we have to. So you'll decide the color palette also. Yes. Ee chankla, ee colors use chedam, ee chankla use chedam. Yes. So it looks like. Yes. We have to. 3,000 people, you'll take measurements. Yes. and you'll make the costumes. Yeah. Also, idea not measurements. Maybe, but you'll get idea that in the set a medium size, maybe in the set extra large at Lankoni, you'll mass production. Yeah. The main problem is costumes. Because this is happening in North India, in those days, people used to have huge turbans. Okay. Huge turbans. If you see in the film, you see people with big turbans. అంతమందికి టర్బన్స్ అంటే కొంతమంది కొంచెం దూరంగా ఉండేవాళ్ళకి ఫిక్స్డ్ రిలై పెట్టేస్తాం, బట్ దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ టక యూ షుడ్ సీ దట్ షార్ట్ రెడీ అంటే ఒక 20 మంది కాస్ట్యూమర్లో పెద్ద పెద్ద గొడ్లు వేసుకుని టక 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 ఏళ్ళు టక్ 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 చుట్టూ ఫ్యాక్టరీలో చుట్టినట్టు చుట్టూ పంపిస్తూ ఉంటారు ఫర్ వన్ షాట్ వన్ టేక్. ఆ దొమ్మిలో టేక్ అయిన వెంటనే ఊడిపోతాయి, మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ ఉంటారు. లాఠీ సీన్లో ఓకే. సో ద స్టోరీస్ రన్నింగ్ ఇన్ నార్త్ ఇండియానా? ఓకే. నేను టర్బన్ చూసాను, నేను అనుకున్నా తెలంగాణలో కూడా ఉంది సార్ టర్బన్. అది కొంచెం వేరే టర్బన్, బట్ నేను అంత గమనించలేదు ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ దాని మీద పోయింది, ఆ క్రౌడ్లో కాస్ట్యూమ్ గమనించలేదు. సో ద ఎంటైర్ స్టోరీస్ రన్నింగ్ ఇన్ సమ్వేర్ నియర్ టు ఢిల్లీ. ఢిల్లీ ఓకే. ఢిల్లీ అవుట్స్కట్స్ ఆఫ్ ఢిల్లీ. ఓకే. మోస్ట్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దేర్. ఓకే ఓకే. Which is nice actually. So characters Manawal now Delhi being the central, so for catering to everybody. Ani kaadu story lo the it happens there. That's what. So ante national politics is directly inclined to what these people are doing in a way. Because endukante man daggara maamuluga south lo freedom fight revolution chala takkuva. నార్త్లో జరిగినంత మూమెంట్ సౌత్లో తక్కువ. సో నేను అంత ఆలోచించలేదు. సో నేను అనుకున్నా మన రెండు తెలుగు క్యారెక్టర్స్ కదా, ప్రాబబ్లీ దే మైట్ బి మీటింగ్ ఇన్ మద్రాస్. నేను మద్రాస్ అనుకున్నాను, ఎందుకు నేను ఢిల్లీ అని నాకు పోలేదు. నాకు ఓకే ఢిల్లీ అనే పెట్టా అంటే దట్ నోట్. ఈవెన్ అల్లూరి సీతారామరాజు కొమురం భీం క్యారెక్టర్ నుంచి తీసుకున్నా కూడా దిస్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు దేర్ యాక్చువల్ లైఫ్. I told many times and not only that, patriotic film kuda kaadu, but undercurrently the patriotism will be there, the freedom struggle will be there, we'll touch that point, but it is mostly about friendship. Okay. నాకు అది బాగా ఫ్యాసినేషన్, ఇద్దరు సూపర్ హీరోల్ని సంబంధం లేని తీసుకొచ్చి కలిపేయాలని తెలియంది కాకుండా. అంటే ఇప్పుడు మనకి అర్జునుడు కృష్ణుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు, దుర్యోధనుడు కరుణుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు, దే ఆర్ మెనీ స్టోరీస్ ఆన్ దర్ ఫ్రెండ్షిప్. అదంతా నాకు ఒక ఎక్స్ట్రా మైల్ ఎలా ఉంటుంది, కర్ణుడికి కృష్ణుడికి ఫ్రెండ్షిప్ ఉంటే అది ఎలా ఉంటుంది అసలు, యూనో ఫైనల్గా కర్ణుడు చనిపోయినప్పుడు కృష్ణుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తెలియంది కొత్తది ఒకటి చేస్తే అది అందులో అడిషనల్ ఎక్సైట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మనకి మధుబాబు గారు నావల్స్ చదివా? నవల్స్ అంటే డిటెక్టివ్ స్పై థ్రిల్లర్స్, బేసికలీ జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ థింగ్. మధుబాబు గారు షాడో, అందులో హీరో పేరు షాడో, హీఈస్ ఎ స్పై, ఇండియన్ స్పై. పానుగంటి గారేమో సేమ్ అదే కైండ్ ఆఫ్ సెటప్, అందులో హీరో పేరు బుల్లెట్. ఓకే. సో నా ఈ చదివేస్తాను ఈ చదివేస్తాను, బట్ నా మైండ్లో అంటే మా బుల్లెట్ని షాడోని ఇద్దరు కలిపి వాళ్ళిద్దరు ఏదైనా చేస్తే నా మైండ్లో నేను ఒక అప్పుడు కథలో ఎన్ని తెలియదు కానీ ఏదో ఒక ఊహించేసుకుంటూ ఉంటాను నేను. దట్ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఆ తర్వాత డీసీ కామిక్స్లోనే కొన్ని రేర్ కామిక్స్లో సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ కలుస్తారు, భలే ఉంటుంది అది అసలు. తర్వాత సబ్సిక్వెంట్లీ మార్వల్ యూనివర్స్లో ఎన్ని వచ్చినాయి, బట్ ఐ హ్యాడ్ ఎప్పటి నుంచో నాకు ఇద్దరు సూపర్ హీరోలను కలిపేయాలని, మన ఫ్రీడమ్ ఫైటర్లను కలిపితే ఇంకా కిక్ ఉంటుంది కదా అన్న థాట్తో స్టార్ట్ అయింది. నాకు కూడా చిన్నప్పుడు బిగ్ చిరంజీవి ఫ్యాన్ సార్, నాకు అనిపించేది వాట్ ఇఫ్ చిరంజీవి కమ్స్ ఆన్ టు ద క్రికెట్ పిచ్. చిన్నప్పుడు ఫైట్లో లెక్క పెట్టుకునే వాళ్ళం, 6 ఫైట్లు 7 ఫైట్లు అని. ఇప్పుడు అనిపిస్తుంది క్రికెట్ గ్రౌండ్లోకి వస్తే కూడా మేబీ బ్యాటింగ్ కూడా అలానే గుండాలని కొట్టినట్టు ఉంటుంది అని చిన్న ఇది ఉండేది. బట్ ఐ డింట్ థింక్ ఎనీథింగ్ బియాండ్ దట్, అక్కడే ఆగిపోయింది. బట్ దే ఆర్ సేయింగ్, ఐ డోంట్ నో హౌ రియల్ ఇస్ ఇట్, మీరు అన్నారని విన్నా దట్ వాళ్ళిద్దరు ఒక టైం పీరియడ్లో ఒకళ్ళు పుట్టారు, 1897లో ఒకళ్ళు పుట్టారు, 1901లో జస్ట్ 3.5 years or something apart. Okay. And surprisingly ఇద్దరు ఒకేసారి వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయారు. Okay. around their 20s under different circumstances. Okay. And no one knows what happened when they left their homes. Okay. So, so you don't know. And after 3-4 years, they came back. Yeah. Vachin tarvata, Alluri Sitarama Raju became himself a warrior saint. Okay. You know? And Ellak Mundu Komaram Bheem was uneducated. Okay. 3-4 years when he came back, he was educated. Proof in 3 years will contemplating Assam side Killeru and Antaru, Kolkata side Iller Antaragani, no one knows what happened. Yeah. So Adinaku Aray Dasla super exciting Gada Ikada Manoledra Kalser. No, they met Aladraman friendship form in the Aladra ideas exchanges Kunaru. Like simple thing like Aladra Kuchani Akada Badikutla Chai Tageru itself is so exciting now. Yeah, yeah. No, just to, if you picturize it, I'll just, excitement and getting 2 stars is also another excitement. Obviously. That characters. Obviously. Yeah. And also, just see, according to what we know, Alluri Sitarama Raju is a well-learned man. Okay. Well-learned man, Puranalu, Ithihasalu, Chadukunnaru, Anta. So when there is a well-learned man, ekku telisina atanu calmga untadani. Okay. Now this, even though there is so much of things happening around him, he will be more stoic. Okay. And Komaram Bheem is a tribal. A tribal lo undi amayakatvam. Idi enta fire unna amayakatvam podani. Adantha reflect ayin sir trailer actually. So, అందుకే నా కాస్టింగ్ కూడా చరణ్ విల్ బి లైక్ ఇందా కళ్ళల్లో ఇంటెన్సిటీ యు ఆర్ సేయింగ్ ఇస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ అండ్ ఎబిలిటీ టు ఎమోషన్స్ని అణుచుకోగలిగే తత్వం ఉన్న వాళ్ళ దాంట్లో కళ్ళు ఇంటెన్స్గా ఉంటాయని నా నా లెక్క. అమాయకంగా ఉండేవాడు, కోపంగా ఉండేవాడు, అమాయకంగా ఉండేవాడు అవుట్వర్డ్గా ఉంటాడు, ఏది దాచుకోడు, ఎక్స్ప్రెషన్స్ అన్ని హిట్టింగ్గా ఉంటాయని, ఆ పులి దగ్గర అరవడం అయినా ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అవుట్వర్డ్ అని ఎన్టీఆర్ని. సో కాస్టింగ్ కూడా ఆ రీజన్స్ తీసుకుంటాం. సార్ ఈవెన్ ద బీజిఎం ఆల్సో మస్త్ సాలిడ్ బీజిఎం సార్. సార్ మీది ఒక ఇంటర్వ్యూలో ఐ రెడ్ దట్, ఐ సా దట్ ఇంటర్వ్యూ, లేదు మీ ఇంటర్వ్యూ కాదు సారీ, కిరాని ఎవరికి ఇంటర్వ్యూలో చెప్పారు, సో వై ఈజ్ దట్ యువర్ కాంబినేషన్ హ్యాస్ ఎ గ్రేట్ మ్యూజిక్ అని. సో హీ సెడ్ that when I give a piece of music, so what Rajamouli does is, he will not cut the music according to the scene. He will make sure his scene will fit into the length of the music, so you will feel complete, you will feel full. So you are still practicing that? Yeah. There is a give and take. Yeah, yeah. There is a give and take. Okay. For many sequences, nenu songs songs teeskelnattu re-recording teeskunta mundu. Okay. ముందు రీరికార్డింగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్కి, దట్ మైట్ నాట్ బి ద ఫైనల్ థింగ్, బట్ నాకు రీరికార్డింగ్ పెట్టుకొని స్టంట్ మాస్టర్కి ఇది ఈ ఈ పీక్కి వెళ్తున్నప్పుడు నాకు ఈ యాక్షన్ సీక్వెన్స్లో ఈ పీక్ కావాలి అని కూడా చెప్పినవి ఉంటాయి. అండ్ ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత తన దగ్గర నుంచి మ్యూజిక్, తను మ్యూజిక్ ఇస్తాడు, ఆ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది, ఐ డోంట్ ఫీల్ లైక్ కటింగ్ అంటే దెన్ ఐ విల్ ఎక్స్టెండ్ ద షార్ట్స్, సమ్టైమ్స్ shoot and also shoot extra and fit into that one. Okay. Yeah, sometimes the music also has to be edited. It is not only one way. Okay. But music bond chala attractive on that matram I'll do the editing. Okay. And so do you play the music in action episodes? Ee cinema lo play cheyaledu. Baahubali appudu play chesam. Okay. For some, not every time. Okay. For some. You think when you play the music like a dance and montage movement laane, you think the movement will be right? Enhanced. Yeah, kada? Enhanced. Yeah, definitely. At particular ga emotion involved ayinappudu. Yeah, yeah. See, fight lo kuda it's almost all my sequences are lengthy sequences. Yeah, yeah, true. Andulo kuda beginning build up untadi, idu untadi, adu untadi. Especially Baahubali 2 lo I noticed. You see beginning, middle and end. Inka ayipothund anukunnappudu some picking music comes and it picks up from there. Especially the climax anukunta. So it had that beginning, middle and end, true. Like a scene you treat. So నేను అనుకునేవాను సార్, మీ ఫైట్ సీన్స్ చూసినప్పుడు అనిపించేది నాకు, ప్రాబ్లీ యూ మైట్ ప్లే మ్యూజిక్ అని. యూ సెడ్ ఎస్, నా గెస్ కరెక్ట్ అని ఫీలింగ్ మంచిగా ఉంది ఇప్పుడు. అదే ఆ ఎమోషనల్ పీక్ ఉన్నప్పుడు ఇఫ్ ఫర్ దట్ సీక్వెన్స్ నా దగ్గర మ్యూజిక్ ఉంటే ప్లే చేస్తాను. ప్రభాస్ కూడా ఒక రెండు సార్లు అడిగాడు కూడా మ్యూజిక్ ఉందా డార్లింగ్ అని అడిగాడు కూడా. ఈవెన్ ఇట్ హెల్ప్స్ అ లాట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు కొన్నిసార్లు నేను విజయ్తో అర్జున్ చేసేటప్పుడు నాకు మ్యూజిక్ రెడీగా లేదు, సో నేను వేరేది ఏదో ప్లే చేశాను రిలేటెడ్ ఎమోషన్, సో అది చాలా హెల్ప్ అయింది. సో నాకు అప్పుడు అనిపించింది సో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే అల్టిమేట్గా అది కూడా కొరియోగ్రఫీయే కదా. యా ఆబ్వియస్లీ. యా ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ టెలింగ్ అబౌట్ సోలమన్, సో ఐ వాస్ థింకింగ్ వెదర్ నాట్ ఓన్లీ ఫైట్, మేబీ హీల్ కొరియోగ్రాఫ్ సంథింగ్ విచ్ హెస్ ఎ మూమెంట్ ఆల్సో, not needed it's a fight or a song also. Actually probably. Reverse, Prem Rakhshed, yeah, who has done the songs Naatu Naatu song and other songs, then also fights, choreographs some fights. In that chapter marchipenu oka portion of the fight then choreograph chesadu kuda. Okay. Okay. But dance masters take on fight choreography will be different. Yeah, 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 yeah. Actually ga Baahubali lo alladru arrow దేవసేన బాహుబలి ఆ కార్డర్ లో యాడ్ చేసి కూడా తనే కొరియోగ్రాఫ్ చేశాడు. ఓకే సూపర్. ఇందులో కూడా వన్ ఆర్ నాట్ ద ఎంటైర్ వన్ బట్ బిట్స్ తన కొరియోగ్రాఫ్ చేశాడు. చాలా డిఫరెంట్ గా ఉండేది యాక్చువల్లీ. అవి సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి అది. యా అది బాగుంది. అది అది నేను ఐ థాట్ లైక్ అటువంటి చూసినప్పుడు నేను అనుకుంటా మీరే చెప్తున్నారేమో అనుకుంటా. అంటే అది నాకు అంటే అంటే మామూలుగా కొన్ని షేడ్స్ కనిపిస్తాయి సార్ ఫైట్ మాస్టర్ లైక్. ఓ సినిమా చూసిన తర్వాత అరే ఇది ఆ ఫిలిం ఫైట్ లాగా ఉంది కదా అనిపిస్తుంది. సో మీ దాంట్లో కనిపించబోతుంది అనుకుంటే ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ డైరెక్టర్స్. అండ్ నేను మేకింగ్ వీడియోస్లో మోస్ట్ ఆఫ్ ద సేమ్ టైమ్ సీ యూ హోల్డింగ్ నైఫ్స్ అండ్ ఆల్. సో మామూలుగా బ్రిటిషర్స్ని చూపెట్టినప్పుడు మన తెలుగు సినిమాలో హిందీ సినిమాలో ఇక్కడ కూడా ఈ నాకీ నీకీ లాంగ్వేజ్ ఉంటుంది. బ్రిటిషర్స్ మాట్లాడేది హిందీలో కూడా. ఇప్పుడు లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చూసినప్పుడు రంగ్ దే బసంతి కష్టపడి హిందీ మాట్లాడుతుంటారు. గుడ్ దట్ యూ యూజ్డ్ ఇంగ్లీష్. సో అది అసలు చాలా పుట్ ఆఫ్. అది అల్లూరి సీతారామ రాజు అన్నారంటే అసలు చాలా బదులు కొట్టేసినట్టు ఉంటుంది అది. అలాగొద్దు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆ సీన్ తీసే విధానంలో కానీ పెట్టిన కెమెరా యాంగిల్స్లో కానీ యాక్టర్స్ పర్ఫామ్ చేసే విధానంలో కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆడియన్స్కి అర్థం అవుతూ ఉంటుంది. సో ఆడియన్స్కి అర్థం అవుతున్నప్పుడు భాష లేకుండానే అర్థం అవుతున్నప్పుడు కొన్ని కొన్ని ఇంగ్లీష్ మొక్కలు వచ్చినా అర్థం అవుతాయి, ఏం లేకుండానే అర్థం అవుద్ది. సో దానికి మళ్ళీ యాక్సెంట్ పెట్టి దాన్ని కెలకడం అనేది నాకు నచ్చలేదు. సో ఐ డిసైడెడ్ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఆడియన్స్కి అర్థం అవుతుంది, ఇంగ్లీష్ సినిమాలే ఫుల్గా చూసి ఎంజాయ్ చేస్తాం అని చెప్పి అది అది డిసైడ్ అయిపోయా అస్సలు ఉంచకూడదని. అది వచ్చేసి ఉంటే ప్రీవియస్ మెమరీ అటాచ్ అయ్యేది. ఒక్క నాకి నీకు ఒక్క పదం వచ్చినా అది ఆ ఫీలింగ్ వచ్చేది విచ్ ఇస్ వెరీ గుడ్. అది యాక్చువల్లీ వన్ ఆర్ టూ సీక్వెన్సెస్ లో ఐ వాంటెడ్లీ పుట్ దుబాసి ట్రాన్స్లేటర్. ఓకే ఓకే. సో ఆ ఇంగ్లీష్ ఆఫీసర్ కి తెలుగు లేకపోతే హిందీ రాదని. దట్ ఈస్ వెరీ స్మార్ట్. మాకు ఎఫెక్ట్ రావాలి కదా, కాపరి ఉన్నాడు మరి రావాలి కదా అది. అక్కడ అతను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, మజా రాదు. ఒక కాపరి ఉన్నాడంటే ఆ మ్యూజిక్ కి ట్రూ. దట్ ఈస్ సీ సార్ అది there's no yardstick, that's just a feeling. You want to you go by completely English or you need a translation. It's a instinctive feeling. Yeah, and it's completely what you feel at that moment. Great. Sir, ento mundu mana maatladukunnappudu you said like when the 2000 people when the shot is okay and I don't know how many assistants will be on the mics and you say cut. You have to change the position. How does that happen? అంటే వాళ్ళు ఒకసారి ఆ ఫ్రెంజీలోకి వెళ్ళిపోయి అరవడం మొదలు పెట్టారంటే మనం మైకుల్లో ఎంత గట్టిగా అరిచినా వినపడదు. సో కట్ చెప్పడం ఎలాగా అన్నది యాక్చువల్లీ బాహుబలి అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఒక్కడే రే అయిపోయిందిరా కట్ అయిపోయింది ఆపండ్రా అని లాగితే లేదు దీనికి ఏదో కనిపెట్టాలి అని చెప్పి ఏం చేశామంటే ఒక హై ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ సౌండ్ ఒకటి రికార్డ్ చేసి పెట్టుకున్నాం. హై ఫ్రీక్వెన్సీలో వస్తుంది అది గట్టిగా. సో ఫుల్ సౌండ్ పెట్టి ఇండస్ట్రీలో సైరన్ వచ్చింది దానికన్నా హై పిచ్. అది అంటే అంత పిచ్ సౌండ్ తప్ప వాళ్ళు వినపడదు. సౌండ్ వినిపించినప్పుడు దే స్టాప్ అండ్ కమ్ అవుట్. అది ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్. అది కనిపెట్టా. సేమ్ థింగ్ వి యూజ్డ్. గ్రేట్ సార్, గ్రేట్. ఐ థింక్ పీపుల్ విల్ ఫాలో ఆఫ్టర్ వాచింగ్ దిస్. ఎందుకంటే నేను ఒకటే ఫిల్మ్ పనిచేసా, కేడీ అనే ఫిల్మ్ అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పుడు నేను గమనించింది అంటే జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి క్రౌడ్లో కూర్చొని స్వెటర్ అల్లుకునే వాళ్ళని చూసా. నిజం సార్, స్వెటర్ అల్లుకొని షార్ట్ అప్పుడు బ్యాగ్లో పెట్టి బ్యాగ్ వేసుకుని నిలబడుతున్నారు. బట్ వెరీ నైస్. మల్టీ టాస్కింగ్ ఇది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్కి ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే నువ్వు బ్యాగ్లో పెట్టుకోద్దు, అదే పని చెయ్యి. ఎందుకంటే ద జూనియర్ ఆర్టిస్ట్ ఇన్ ఆర్ ఫిల్మ్స్ ఆర్ వీ హ్యావ్ టు అగ్రీ వెరీ లో స్టాండర్డ్. ఇట్స్ నాట్ దట్ దే వాళ్ళు లో స్టాండర్డ్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేయక మనం చెప్పలేకపోతున్నాం వాళ్ళకి. ఎలా చేయాలి, ఎలా చేయండి, ఇలా చేయండి అని చెప్పలేకపోతున్నాం. మలయాళం ఫిలిమ్స్లో ఏం చేస్తున్నారు సందీప్ అసలు వాళ్ళు? యూ లుక్ అట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ యాక్టర్, పర్ఫెక్ట్. అసలు అది చూసి చాలా సిగ్గేస్తారు. అసలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఏమనంటే ఏం చెప్తారంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ వేరు ఉంటారు అని చెప్తారు. అదంతా కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కోఆర్డినేటర్ గురించి మారాలి సార్. నాకు కూడా అది ఎప్పుడు అనిపించేది సార్. కొందరు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ బాగా సినిమాలో కనిపించి నేను గుర్తుపట్టేవాడిని. ఈ సినిమాలు చూసాను. నాట్ బిలీవ్ అర్జున్ రెడ్డిలో ఓ డెత్ సీన్లో నేను జూనియర్ ఆర్టిస్ట్ ఫోటోలు తెప్పించుకున్నా. ఫోటోలు తెప్పించుకుని సెలెక్ట్ చేసి వాళ్ళకి వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్ ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళని చూడగానే నేను ఎప్పుడు ఆడియన్స్ లానే ఫీల్ అవుతా సార్ అనుకుంటా. మనం మామూలుగా ఆడియన్స్ ఉన్నప్పుడు డైరెక్టర్ కామన్ చూస్తున్నాం కదా, చూసి వీడిని ఆ సినిమాలో చూసామంటే అయిపోయింది, చచ్చిపోయింది సీన్ అంటే. సో మీరు అన్నది కరెక్ట్ సార్. అది జూనియర్ ఆర్టిస్ట్ క్రియేట్ చేయాలి. మామూలుగా నాకు అనిపించింది ఏంటంటే ఢిల్లీలో, బాంబేలో కొంచెం బెటర్ సార్. ఎట్లా అంటే వీళ్ళపై మాట్లాడతారు, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, ఇట్స్ అ డీసెంట్ జాబ్, విల్ గెట్ ఎ డీసెంట్ పే, వెన్ ఎవర్ యూఆర్ ఫ్రీ యూ లెట్ us నో, ఇది నెంబర్. మంచిగా చదువుకున్న వాళ్ళు, జస్ట్ ఊరికే చూద్దాం సెట్ ఎట్లుంటుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే 1 year చూసేసి ఇంకా చాలా అనుకునేవాళ్ళు. సో దే విల్ బి న్యూ ఫేసెస్ వస్తుంటాయి. అండ్ వీళ్ళకి కూడా జీల్ ఉండాలి తీసుకురావడానికి, చాలా ఉండాలి. లేకపోతే వాళ్ళను వీళ్ళని తీసుకొచ్చేస్తే వాళ్ళకు కూడా ఒక టైప్ లో కూర్చొని ఉంటారు సార్. వాళ్ళు ఎన్ని చూసాం మేము అన్నట్టు కూర్చుంటారు. అండ్ రెడీ అనగానే ఒకేలా నుంచి అందరూ ఒకే పేస్ లో, ఒకే స్పీడ్ లో, ఒకే రకంగా, ఒకే ఎక్స్ప్రెషన్ తో నడుచుకుని వెళ్ళిపోతా ఉంటారు. అసలు చాలా కోపం వస్తుంది. అసలు అది చాలా కెయాటిక్ జాబ్ సార్. అది ముందే అనిపిస్తుంది, తక్కువ మంది పెట్టుకోవడం బెటర్ అని. నేను దీనికి ఏం చేసామంటే మాకు దేర్ ఆర్ సమ్ BFI బ్రిటిష్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా ఆర్ సంథింగ్, BFI అని అట్లా డాక్యుమెంటరీస్ ఉన్నాయి. 1930s లోను, 40s లోను, 1920s లోను వాళ్ళు కవర్ చేసిన ఇండియా ఫుటేజ్ ఉంది. సో we got it some about avani 15 frames lo untayi 18 frames fast antaru. But a footage chusi we saw what was the background like, what were the costumes that were they were wearing. Most of them were skinny. Most of the people were skinny. Everybody were working probably. Yeah, working. And either bare chested or either dresses ko skinny with huge turbans. సో నాకు జూనియర్ ఆర్టిస్ట్లో అంటే ముందు అసలు లావుగా ఉన్నవాళ్ళని తీసేయండి అని, అదో పెద్ద జాబ్ అది. సన్నగా ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ని కూర్చోబెట్టి మీరు నోట్ చేసుకోండి అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు. కవరేజ్ ఆఫ్ కల్కత్తా స్క్వేర్ కవరేజ్ అని ఏదో చిన్న కెమెరా ప్యాన్ అవుద్ది చూడండి, అందులో రకరకాలు ఏం చేస్తున్నారు అంటే ఇంట్రెస్టింగ్ థింగ్. బిజీ రోడ్లో మధ్యలో కూర్చొని పులి మేక ఆడుకుంటున్నారు కొంతమంది. అసలు మనం అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే పులి మేక సెటప్ పెట్టుకుని ఆడుకోవడానికి పెట్టరు కదా అసలు. బికాస్ వీ హ్యావ్ ఎ రిఫరెన్స్. అలా చేయడం చేయాలి. పర్టికులర్గా అందులోంచి తీసి వాళ్ళకి నేర్పించి పెట్టాం. ఇందులో బాగుంటుంది. యుల్ ఫీల్ రైట్ ఇన్ దట్ ఢిల్లీ, ఆ ఓల్డ్ 1920s ఢిల్లీలోకి. ఈదర్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ సార్, ప్రొడక్షన్ డిజైన్ చెప్పక్కర్లేదు. నవ్ వీఆర్ వెరీ గుడ్ అట్ ఇట్, ద సెట్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ న్యాచురల్గా చేయడం. బికాస్ ఆఫ్ this background artists and also their costumes, the color palettes used anta kuda 1920s Delhi's loka laga transport chestadu. Okay, great sir. Actually we'll see, I think authentic Delhi kanipistundi aithe. But that siren idea is a crazy idea. Adi andariki interview tho andar choosestar adi. Ante em antaru నెసెసిటీ ఆఫ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అక్కడ జనానికి క్లియర్ చేయాలంటే ఏదో టైర్ రావాలి కదా. సో సార్ యూజువలీ హౌ మెనీ డేస్ ఆఫ్ షూటింగ్ సార్? 300+. 300+. వావ్. సో సార్ వాట్ డు యూ థింక్ లైక్ అంటే నేనేది మీరు రిహార్సల్ కూడా కౌంట్ ఉంటుందా 300 డేస్ లో? ఓన్లీ షూటింగ్ డేస్. ఓకే, రిహార్సల్స్ అసలు సంబంధం. ఓకే, only when you're capturing it's 300 days when we call the whole unit and cameras and shoot. Okay, adi kaakunda rehearsal days will be easily 200. wow, more than 200 like that level. So whenever I know you there is no need for you to tell to the producer that it na budget inta kettainchandi, but still in your head when you're preparing for this film do you know that it will be between 250 to 300 days and days maybe మేము అనుకున్న దానికన్నా ఎక్కువైంది డెఫినెట్లీ. ఐ థాట్ ఇట్ విల్ బి 225 డేస్ మేము ఒరిజినల్గా వేసుకున్నాం. 225, 240. ఓకే, సో దట్ 60 డేస్ ఆఫ్ ఎక్స్ట్రా వాస్ దేర్. ఓకే, వాట్ సర్ప్రైజ్ యూ సార్? వాట్ డూ యూ థింక్ దట్ 60 డేస్ వాస్ యూ డిడ్ంట్ క్యాలిక్యులేట్ చేసింది? మెయిన్గా నైట్ ఇంటర్వల్ నైట్ సీక్వెన్స్. ఓకే, వి షాట్ ఫర్ 65 nights. It was only originally planned for 25 or 28 nights, so that went much more than I expect chesin danikana, because there were number of things involved and nights ekkada juniors tellollu oka 250 మంది tellollu తీసుకొచ్చాం. 40 fighters from abroad వచ్చారు. సో ఈ కోఆర్డినేషన్ లో రోజుకి నేను అనుకున్నన్ని షాట్లు we couldn't do, and also because of the complexity of it took more than achieve cheyadan kuda ekku pattindi. I think that is where we missed the mark mainly on the interval sequence. Okay, methena akada konchu perugu untayi. Okay, otherwise but to achieve that also irrespective of it is 50 days or 75 days I understood without telling that 75 days is action episode. So when you plan action episode like that so you have pointers or you know like how it is starting to end and you take physical help from the masters. Etlunta sir me design ante intaku mundu chepinattu before action sequence particularly action sequence previous. Before we go stunt piece has to be completely done. Okay, either master involve ayindante tanu shoot chesi aa movements anni enti mottham anta shoot chesesi hero lu practice chesi undal daniki aa stunts. Sometimes if it involves animals like a beginning sequence la animal undante so adi previous animation lo shoot cheskoni animation lo undali ma degara. Okay, so short wise division ayipoyi undali. Okay, on the day of shoot I might add one or two shots extra, but action sequence aithe everything is like emi shoot cheyalo anta kuda paper meeda undali. So you time scene laga mere action sequence what time chestaru? Yes, because we already shot it. Okay, because the stunt guy has already provided the stunt twist. No sir, dani mundu kuda meer 20 minutes anukunte previous chuste 5 minutes peradam taggadam atle undu almost you will be entukante already dani kuda edit chesestam. Okay, dani kuda previously ni stunt visual ni kalipesi edit chesestam. Madhyalo యాక్షన్ మధ్యలో సీన్ వస్తే ఆ సీన్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ పెట్టి షూట్ చేసేస్తాను. జస్ట్ మామూలుగా ఐఫోన్ ఏదో పెట్టుకుని అరే మీరు చేయండి రా అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్తోనే యాక్ట్ చేశారు. యాక్చువల్లీ మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ యాక్ట్ చేసిన సీన్లు బోల్డ్ అని ఉంటాయి, తర్వాత సరదాగా రిలీజ్ చేయొచ్చు. ఓకే, సో వాళ్ళతో యాక్ట్ చేయించేసి ఆ సీన్ కూడా పెట్టేస్తాను. ఓకే, సో వి రఫ్లీ నో ఇంత టైం పడుతుంది ఇది అని. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంటర్వల్ సీక్వెన్స్ వెంట్ బియాండ్ మై కంట్రోల్. ఓకే, every time you move from one film to another film, for example if one film collected 250 crores so your next film you will make in 250 crores so if it goes 500 crores you will go 500 crores ante ee sar koncham ante 1800 crores chesina 1800 crores vettaledu budget so nenu appudu anukunna enti ippudu 800 crores untadu budget ani led but you will never think about money, you know. Do you really ante mottham asla alochinchu not in the beginning days. Now ipudu from post Magadira do you really think about budgets? I do. I really do and I constantly keep worrying budget ekku ayipothundani, budget ekku ayipothundani worry constant ga untadi. బట్ ఆ వరి కరెక్ట్గా ఈ షాట్ ఇలా తీస్తే బాగుంటుంది అని వచ్చినప్పుడు అది వెళ్ళిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ షాట్ అయ్యేసరికి ఈ షాట్ సీన్ అయ్యేసరికి మళ్ళీ బడ్జెట్ కొంచెం పెరుగుంటుంది. మళ్ళీ బడ్జెట్ పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. బట్ ఆ థాట్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తుండదు బడ్జెట్, మిగతా మిగతా అన్ని వేళ గుర్తుంటుంది. సార్ మీ పేపర్ మీద ఉన్న బడ్జెట్ని మామూలుగా ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మీకు, ఇది ఇంత కాదు ఇది ఇంత అవుద్ది ఇక్కడ తగ్గియచ్చు అని అనుకోని అంతే చేయగలిగారు ఎప్పుడైనా? ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటర్వెల్ లాగా పెడదాం ఇట్స్ నీడెడ్ అనిపిస్తుందా? అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆబ్వియస్లీ వెంట్, షూటింగ్ డేస్ మూలంగా బడ్జెట్ మూలంగా ఎవ్రీథింగ్ వెంట. బట్ అదర్ యాక్షన్ సీక్వెన్స్ లైక్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది విచ్ ఈస్ ఆల్మోస్ట్ యాజ్ బిగ్. ఐ థింక్ వీ డిడ్ ఇట్ ఇన్ లైక్ మేబీ 5% వేరియేషన్లో ఫినిష్ చేసాం. తారక్ యాక్షన్ సీక్వెన్స్ విచ్ వీ వెంట్ టు బల్గేరియా అండ్ so it's like introduction scenes of both heroes. Yeah, both heroes. Okay. Almost like 5% variation lo we shot it within the planned budget. Okay. So sequence ki maaripata untadi. 300 working days I think. Baahubali was 500 working days. Both things put together it is 600 plus. Both films put together. So me working days ni taggiyaledu aithe. So ee ga any rojulu shoot chesaru sir? గుర్తులే 200 అనుకుంటా, 200 180. సో మీరు ఎప్పుడు కూడా నాకు తెలిసి 150కి లోపు చేయలేదు. మర్యాద రామన్న 120 డేస్ అంత. ఓకే. అండ్ ఛత్రపతి సార్ అవన్నీ కూడా 130 140. హ్యూజ్ క్యాన్వాస్ 130 140 కదా అప్పుడు ఆ టైంలో. సార్ మీ దగ్గర కోర్ మీ డైరెక్షన్ టీమ్ హౌ మెనీ పీపుల్స్, ఎంతమంది ఉంటారు మీ దగ్గర? ఈ సినిమాకి 10. ఓకే. 10 మెంబర్స్, నాతో కలిపి 11. మా క్రికెట్ టీమ్ అని ఎక్కిస్తూ ఉంటారు మమ్మల్ని. ఓకే. సో ఇంక్లూడింగ్ ద కో డైరెక్టర్. యా, 10 మెంబర్స్. ఓకే. సో యూ దే ఆర్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైమ్ ఆర్ ఎవ్రీ టైమ్ యూ గెట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఫర్ ఫ్రమ్ ద బిగినింగ్. స్టూడెంట్ నెంబర్ నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ అబ్బాయి ఉన్నాడు. ఓకే. తర్వాత జాయిన్ అవుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. ఛత్రపతి విక్రమార్కుడి నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు. అలా దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ దేర్ త్రూఅవుట్. సమ్ యంగ్స్టర్స్ విల్ బి కమింగ్ గోయింగ్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ సార్, హూ ఈజ్ యువర్ ఈపీ? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తికేయ. అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు, అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని ఏంటి, లైన్ ప్రొడ్యూసర్ పని ఏంటి అనేది నేను ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేయలేదు. ద మెయిన్ గాయ్ 2 people, కార్తికేయ మై సన్ అండ్ శ్రీవల్లి మై వదిన. ఓకే. వీళ్ళిద్దరూ మెయిన్. ఓకే. కార్తికేయ ఈజ్ లైక్ మార్కెటింగ్ కానీ డీల్స్ కానీ బిజినెస్ డీల్స్ కానీ నార్త్ వాళ్ళతో మాట్లాడడం కానీ స్కెడ్యూల్ ప్లానింగ్ కానీ ఆర్టిస్టుల డేట్లు మాట్లాడడం, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ మాట్లాడడం, సీయింగ్ ఎవ్రీథింగ్, బడ్జెట్స్ చెక్ చేసుకోవడం అంతా హీ విల్ లుక్ ఆఫ్టర్. వదిన ఈజ్ లైక్ హ్యాండ్స్ ఆన్. ఆ రోజు షూటింగ్లో ఆ రోజు ఏం జరుగుతుంది, ఆ రోజు ఎంతమంది వస్తున్నారు, ఆ రోజు ఎంతమంది వెళ్తున్నారు, అంత అనుకున్నట్టు జరుగుతుందా లేదా, నెక్స్ట్ షెడ్యూల్కి కావాల్సిన వస్తువులు ఏంటి, అవి ప్రొవైడ్ అవుతున్నాయా లేదా, అండ్ ఆల్సో ద పోస్ట్ ప్రొడక్షన్. ఇది సో దే విల్ టేక్ ఆఫ్టర్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఆల్సో. yes she is there, so like there for the entire film. Okay. Entire film she is like in post production she is entirely in charge of ఏ ప్రింట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అంతా she is like she is the hands on person. Okay. Before you ask me something I'll ask you something. నాకు వరుసగా క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి. How close is Ranbir in Animal to Arjun Reddy or Kabir Singh in the characterization? Yeah sir, close in le sir. Leda complete. Ledu. Ante Animal anu peru petti sariki immediate ga andariki kuda malli alanti characterization violent ga angry ga untadu ela untadu ani mental ga fix ayipoyaru andaru, including me. Okay. Violence aithe undi sir but character aithe not similar. Okay. Nenu kuda uriki adugutunta appudu ఏమన్నా కబీర్ అర్జున్ షేడ్ కొడుతుందని ఏడీస్ని అడుగుతుంటా, బట్ లేదు సార్, నాట్ టు ద క్యారెక్టర్, ఈవెన్ ప్లాట్ స్టోరీ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. కాకపోతే కామన్ థింగ్ ఏంటంటే అది ఇది రెండు క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ అది ఒక్కటే కామన్ థింగ్. ఐ డోంట్ థింక్ సో. ఇక్కడ మాట్లాడుతున్నాం కదరా, నీకు ముద్దులేం లేవు, ఇప్పుడు దిగు వెళ్ళి పక్కపో. సో సార్ ఇంకోటి అడుగుదాం అనుకున్న సాంగ్స్ అన్ని మాంటా సిచ్యువేషనల్ సాంగ్స్ అండ్ దిస్ ఇస్ వన్ ఫ్రెండ్లీ సాంగ్ నాట్ దిస్ ఇస్ నథింగ్ గర్ల్ అండ్ బాయ్ సాంగ్ అట్ ఆల్. లేదంటే ఈ సినిమాలో దెర్ ఇస్ అ స్మాల్ లవ్ యాంగిల్ బిట్వీన్ చరణ్ అండ్ ఆలియా, బట్ రొమాంటిక్ ట్రాక్ లాగా అలాగేం లేదు. కట్టు సాంగ్ అసలు లేదు, అలా కూడా లేదు. బట్ అసలు సాంగ్ పక్కన పెడితే ద రొమాన్స్ యాంగిల్ ఈజ్ ఆల్సో బిట్వీన్ దీస్ టూ గైజ్ ఓన్లీ. రొమాన్స్ అంటే హీరోలు వాళ్ళిద్దరే, హీరో హీరోయిన్లో వాళ్ళిద్దరే, హీరో విలన్లో వాళ్ళిద్దరే. ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ దీస్ టూ గైజ్. So it's yeah, it's in a way like there's no way that we are looking anywhere else other than these two friends. Great yeah. Thank you for having me here, sir. Yeah, and seriously, first day morning show chala andaru antuntaru first day elli chusta, first day morning show chustanu gaani chala takko cinema feeling kodutha. First day morning show ticket jibe poi chudali. I'm waiting, sir. And I have one request, sir. Mere further next film aina ఆ మీరు షూట్లో ఉన్నప్పుడు నేను పోస్ట్లో ఉన్నా లేకపోతే ప్రీలో ఉన్నా గ్యాప్లో ఉన్నా, నాకు ఉంది అంటే గ్యాప్, ఐ జస్ట్ వాంట్ టు అబ్జర్వ్ యువర్ షూటింగ్ ఫర్ అట్లీస్ట్ 20-25 డేస్. ఐ జస్ట్ కమ్, సిట్, అబ్జర్వ్ అండ్ గో. ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంది అనుకున్నప్పుడు ఐ జస్ట్ కీప్ ఆల్ మై సీక్రెట్స్ విత్ మీ. నేను ఎక్కడ రివీల్ చేయను, బట్ ఐ వాంట్ టు సీ హౌ యూ వర్క్, స్పెషల్లీ బికాస్ దిస్ గ్రాండ్ స్కేల్. Like, you know, I know I'm sure that I can't give my time entirely as an assistant editor for 1.5 years. But okay, 25 days or 30 days, okay, schedule. Yeah. Please let me in, sir. Definitely. You know, observe just that. Yeah. I am asking you the same thing. Sir, I really want to observe, especially for the animal. బట్ నేను మాత్రం వస్తాను సార్, ఎందుకంటే నేను సిన్సియర్ గా ఈగా ట్రై చేసిన, సో నాకు కుదరలేదు. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, గుడ్ లక్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Hey, we have to do it this way. They have to hold me here. Yeah. Okay, this way. Yeah. Thank you, sir. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijayadhar Khanna. Hi, this is Samantha. Velamkona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, నన్ను నొక్కండి.